ప్రకాశం జిల్లాలోని దర్శి మండలంలో బంగారు దుకాణంలో బంద్ ఒక్కరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లు గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు దేవతి రవికుమార్ తెలిపారు. అంతేకాకుండా హెచ్యుఐడి వద్దు, హాల్ మార్క్ ముద్దు అంటూ హాల్ మార్క్ను స్వాగతిస్తున్నామని తెలిపారు. హెచ్యుఐడి విధానాన్ని రద్దు చేయాలని ఆల్ ఇండియా సంఘం నాయకులు పిలుపు మేరకు రాష్ట్ర గోల్డ్ వర్కర్స్ యూనియన్ సంయుక్తంగా ఒక్కరోజు బంద్ నిర్వహించినట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం వారు ఈ సంవత్సరం జూలై 1వ తారీఖు నుండి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ద్వారా బంగారు నగలపై హాల్ మార్కింగ్ సంబంధించి కొత్త విధానాలను రూపొందించారు. ఈ నిబంధనలలో హెచ్ఐడి అని ఒక నిబంధనను ప్రవేశపెట్టారు. ఈ నిబంధనల వల్ల హాల్ మార్కింగ్ను బంగారు నగలపై వేయటకు చాలా సమయం మరియు అకౌంటెంట్స్ని నియమించి వారికి లెక్కలు చూపించాలి అనే నిబంధన పెట్టారు. దీనిని వ్యతిరేకిస్తూ మేము హాల్ మార్కును స్వాగతిస్తున్నాం. హెచ్ఐడి విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు అనగా 23/8/2021 భారతదేశ బులియన్ అసోసియేషన్ వారి నిబంధనలు మరియు రాష్ట్ర అసోసియేషన్ వారి ఆదేశాల మేరకు దర్శి పట్టణంలో గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ మరియు వర్కర్స్ యూనియన్ వారు సంయుక్తంగా బంద్ను చేస్తూ నిరసన వ్యక్తపరుస్తున్నాము. ఇందు మూలంలో కేంద్ర ప్రభుత్వం వారిని హెచ్ఐడి విధానాన్ని రద్దు చేయవలసిందిగా మిక్కిలి ప్రార్థిస్తున్నాము. మేము హాల్ మార్కును స్వాగతిస్తున్నాం, హెచ్ఐడి విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం.